రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తూ ఇటీవల రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్నాటి సుష్మిత పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ గస్టిన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టర్నోవర్ లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ దేశంలోనే రెండో స్థానంలో ఉందని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలకు అనుగుణంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విధంగా నాణ్యమైన విత్తనాలు అందిస్తూ నిరంతరం పనిచేస్తుందన్నారు. కోవిడ్-19 కష్టకాలంలో కూడా రైతులకు మెరుగైన సేవలు అందించామన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అభివృద్ధి బాటలో పయనించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, తమ హయాంలో ఇంత ప్రగతి సాధించడం ఆనందకరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఒక ప్రాసెసింగ్ మరియు స్టోరేజ్ గోదాములను మంజూరు చేసుకుని మే నెల ఆఖరి లోపల పూర్తి చేయాలన్నదే మా ఉద్దేశం. నాణ్యతాపరమైన విత్తనాలు సకాలంలో రైతులకు అందజేయడం, తుఫాన్ వరదలు సమయంలో కూడా మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చేసిన కృషికి సిబ్బంది సంస్థ వెన్నంటి ఉండి నడిపించడం వలన మన సంస్థకు స్కాచ్ సిల్వర్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మనకి ఇవ్వడం జరిగింది. కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా అన్ని జిల్లాల యంత్రాంగం మరియు కేంద్ర కార్యాలయం సిబ్బంది, హమాలీలు, అన్స్కిల్ వర్కర్స్ పడిన కష్టానికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. ప్రత్యేకంగా మన విత్తనాభివృద్ధి సంస్థ విసిఎన్ ఎండి గారు డాక్టర్ శేఖర్ బాబు గారు రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి, వారికి రైతు కష్టాలు తెలుసు కాబట్టి మన రాష్ట్ర రైతాంగానికి ఖరీఫ్ మరియు రబీలో సకాలంలో విత్తనాలు అందిస్తూ సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ లాభాల బాటలో ముందుకు తీసుకువెళ్తున్నందుకు అందులో మేము భాగస్వాములు కావడం మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది. 2020-21 టర్నోవర్ లో మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో మన రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. రైతులకు అవసరమైన విత్తనాలను సకాలంలో నాణ్యతతో అందజేస్తూ మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని అన్ని సంస్థలలో కంటే గొప్పగా ముందుకు తీసుకెళ్లి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరికీ మంచి పేరు తెచ్చే విధంగా చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. చైర్పర్సన్ సీట్లో కూర్చున్న తర్వాత కార్పొరేషన్ కి 2 జాతీయ స్థాయి అవార్డులు రావడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా 2020-21 సంవత్సరం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ఈరోజు మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అన్ని ఖర్చులు పోను నెట్ ప్రాఫిట్ 9 కోట్ల రూపాయల ఆదాయంతో ఈరోజు మన కార్పొరేషన్ ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీంట్లో దీని వెనకాల ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మన పూనం మాలకొండ గారు కానీ, ఎండి శేఖర్ బాబు గారు కానీ, కింద ఉన్న యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేశారు కాబట్టి మనం ఈరోజు ఈ కార్పొరేషన్ ని దాదాపుగా 9 కోట్ల పై చెల్లుపుతో మనం ఆదాయం చూపించుకున్నాం. దీనికోసంగా ఏదైతే కష్టపడి పనిచేశారో టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, నాన్ టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ రూపంలో 2 నెలల దీన్ని ఇన్సెంటివ్స్ గా వాళ్ళ జీతాలకు సంబంధించిన దాంట్లో ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏదైతే మన కార్పొరేషన్ సంబంధించి రైతులు షేర్ హోల్డర్స్ గా ఉంటారో వాళ్ళకి కూడా మన ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ మీద రైతులకు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చిన ఘనత ఒక్క సీడ్ కార్పొరేషన్ అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు నేషనల్ సీడ్ కార్పొరేషన్ భాగస్వామ్యంగా 33% నేషనల్ సీడ్ కార్పొరేషన్, 40% స్టేట్ సీడ్ కార్పొరేషన్, మిగిలిన 26% ఫార్మర్స్ షేర్ హోల్డర్స్ గా ఈరోజు నడిపిస్తున్నటువంటి మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించి రైతులు కావచ్చు,
నేషనల్ సీడ్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు లాభాలు వాటిలో పయనిస్తున్నాం అని చెప్పి గర్వంగా చెప్పక తప్పదు. అదేవిధంగా ఈరోజు 33 మన రాష్ట్రంలో 33 ప్రాసెసింగ్ యూనిట్లు, అదేవిధంగా స్టోరేజ్ సంబంధించిన గోడౌన్ల నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగింది. మన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారు టెండర్లు వేయడం, మనం చాలా దగ్గరలో శంకుస్థాపనలు కూడా మా చేతుల మీదుగానే చేయడం జరిగింది. బహుశా మే ఆఖరి లోపల వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేసుకుని రైతులకి ఎక్కడికక్కడ స్టాక్ పెట్టుకునే విధంగా, ప్లస్ మనం స్టాక్ పెట్టిన విత్తనాలను కూడా గతంలో ఇచ్చిన రేట్ల కంటే కూడా మనం తగ్గించి రైతులకు ఇవ్వాలనే సంకల్పం కూడా మాకు ఉంది కాబట్టి ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా 26 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ని కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే మనకు న్యాచురల్ కెలామిటీస్ ఒకసారి ఉభయ గోదావరి జిల్లాలో వైపు రావచ్చు, ఒకసారి మన కోస్తా తీరంలో రావచ్చు. వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి సీడ్ తెచ్చుకోవడం, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పడే పని లేకుండా మనం ఎక్కడికక్కడ ఏ జిల్లా కేంద్రానికి సంబంధించి ఆ జిల్లా కేంద్రంలో ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ పెట్టుకుంటే ఒక 100 టన్ల సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్ మనం పెట్టగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకు కూడా పెట్టాలన్న ఆలోచన ఉంది. ఆ దిశగా కూడా మనం ప్రయత్నం చేయబోతున్నాం. ప్రస్తుతం మనకున్న ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మనం కేంద్ర కార్యాలయంలో విజయవాడలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలతో తీసుకుని మనం గత నెల 29వ తేదీన ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటితో పాటుగా జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగే విధంగా సీడ్ రీసెర్చ్ సెంటర్ ఒకటి పెట్టాలా, జెనెటిక్ సీడ్ అంటే ఆ విత్తనం ఆరిజిన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది అనేది కూడా మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళతో సంప్రదించడం, వాళ్ళు మనం పంపించిన ప్రపోజల్ ని అప్రూవల్ ఇవ్వడం, దాదాపుగా 24 కోట్ల రూపాయల వ్యయంతో మనం అతి తొందరలోనే కేంద్ర మన విజయవాడలో ఉన్న గన్నవరంలో ఉన్న మన కార్పొరేషన్ సంబంధించిన స్థలంలో పెట్టాలని ఒక ఆలోచన కలిగింది. ఆ దిశగానే ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి ఆ ల్యాబ్ కూడా తొందరలోనే శంకుస్థాపన చేస్తాం. ఇవన్నీ కూడా మేము కార్పొరేషన్ చైర్పర్సన్ గా బాధ్యత తీసుకున్న తర్వాత మా టైంలో జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకించి మన నెల్లూరు జిల్లాకు కానీ అదేవిధంగా మా కుటుంబానికి కూడా చాలా గర్వంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేకించి మనం పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం మన విత్తనాభివృద్ధి సంస్థకి సంబంధించి 2 జాతీయ అవార్డులు రావడం, అదేవిధంగా మన కార్పొరేషన్ కూడా లాభాల వాటిలో ప్రయాణిస్తుంది. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో మనం ప్రస్తుతం మన టర్న్ ఓవర్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. ఈ ఇయర్ మనం దాన్ని క్రాస్ అయ్యి ఫస్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చేదానికి, అదేవిధంగా భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ విత్తనాభివృద్ధి సంస్థని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్లి రైతులకు నాణ్యమైన విత్తనాలని సబ్సిడీ రూపంలో ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా రాబోయే రోజుల్లో సీడ్ ప్రొడక్షన్ విలేజెస్ ఎస్పీవి అని చెప్పి మనం సీడ్ ప్రొడక్షన్ విలేజెస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1000 గ్రామాలను సెలెక్ట్ చేసుకుని పల్సస్, వరి, వేరుశనగ ఇటువంటివే కాకుండా పండ్ల రకాలు, కూరగాయల విత్తనాలను కూడా మన కార్పొరేషన్ ద్వారా అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే మనం ఈ సీడ్ ప్రొడక్షన్ విలేజెస్ ని కూడా దాదాపుగా ఐడెంటిఫై చేయడం జరిగింది.